मैं विनायक विग्रह तैयार मेम मुख्य मेम विनायक विग्रह तैयार मे चाल कष्ट गत कोई संवसाल नष्ट पालूं मेमोसारी पड़ते संवसमंत पड़ते मेम पड़क संवसरा मे आदा चूसे काबट्टी चाल नष्ट जो इधी जीवित संवसं पड़ना व्यापार वृद्धि चंदेला सहाय पड़ा स्किल डेवलपमेंट द्वारा ट्रैनी इप्चि विनायक विग्रह ट्रैनी इप्चि इतर देश एगुमति चुस्कनेला सहाय चेयर मैं नारा लोकेश गारुनी इदे मा विनपम सर ईरोजु राप्ताडु नियोजकवर्गंलो उरुवकोंडकु प्रवेशिंचडं जरिगिंदि राप्ताल्लो कनिविनि एरुगनि रीतिलो युवगलानिकि लोकेश गारिकि पेद्द एत्तुन मद्दतु तेलिपि యూత్ అయితేనేమి రైతులు అయితేనేమి కర్షకులు అయితేనేమి కార్మికులు అయితేనేమి మైనారిటీ సోదరులు అయితేనేమి అందరూ మేము సైతం యువగలంకంటూ ముందుకు వచ్చారు. ఈ రోజు నిజంగంటే జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అరాజ్మెంట్స్ కి మేము సైతం ముందుకు వచ్చి ఆయన్ని ఎప్పుడెప్పుడు ఇంటికి పంపిద్దామా అనే ఆలోచనతో చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా నారా లోకేష్ గారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మద్దతు चंद्रबाबु नायडु गारिकि सीएम चेयिंचुकोवडानिकि प्रजलकु जरुगुतुन्न अन्यायान्नि एदुर्कोवडानिकि नारा लोकेश गारु चंद्रबाबु नायडु गारिकि मद्दतुगा प्रजलकु मद्दतुगा तेलियजेस्तू राष्ट्रमंता तिरगडं जरिगिंदि. ई रोजु अनंतपुरं राप्ताडु नियोजकवर्गंलो नालुगो रोजु प्रवेशिंचडं जरिगिंदि. ई रोजु एक्कड चूसिना अखंडंगा महिळलु स्वच्छंदंगा मुंदुकोच्चि अन्ना मेमु सैतं नीतो अंटू ముందుకొచ్చి చెప్తున్నారు. ఏ రోజు వచ్చినా ఎలక్షన్ వచ్చినా జగన్ మోహన్ రెడ్డిని ప్యాలెస్ లో బంధించి చంద్రబాబు నాయుడు గారికి అమరావతి అప్పు చెప్తాం. ఖచ్చితంగా అమరావతి అయితేనే అనంతపుర్తు అమరావతి రోడ్ అయితేనేమి కంప్లీట్ చేసి రాష్ట్రాన్ని పోలవరాన్ని ముందుకు తీసుకుపోయే ఉన్న ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు. నిజంగా చూస్తుంటే మేము కూడా ఆశ్చర్యపోతున్నాం. ఇంతమంది కార్యకర్తలు ఇంతమంది జనాల్లో ఈ జగన్ మోహన్ రెడ్డి మీద ఇంత అసంతృప్తి ఉందా? ఏదో ఒక కోశాన మాకు కూడా అనుమానం ఉండేది. జనాలకు డబ్బులు ఇస్తున్నాడు ఎక్కడన్నా ఇదైతుందేమో అని ఎక్కడ భయపడకోకుండా మేము సైతం అంటూ ముందుకొస్తున్న జనాలను చూస్తుంటే మాకు కూడా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి ముందుకొస్తున్నాం. జగన్ మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పి ఇక్కడ లోకల్ లీడర్స్ కూడా చంద్రబాబు ప్రకాష్ రెడ్డి గారు అయితేనేమి తాగునీటి సమస్య తీర్చాలని ఎలక్షన్ లో వాగ్దానం చేశారు. ఈ రోజుకైంది ఎక్కడ తాగునీటి సమస్య కానీ ఏమి పరిష్కరించినా పాపానికి పోలేదు. ఇంతకు ముందు గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తాగునీటి సమస్యకి పరిష్కారం చూపించడానికి గ్రాంట్ ఇచ్చారు. ఆ గ్రాంట్ను కూడా వెనక్కి తీసుకొని ఎటువంటి సహాయం చేయని వీళ్ళకు ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి ముందుకు వస్తారని తెలియజేస్తూ నారా నాక లోకేష్ నాయకత్వం యువగలం నారా చంద్రబాబు నాయకత్వం పరిటాల సునీత మక్క నాయకత్వం పరిటాల శ్రీరామ్ నాయకత్వం జై టీడీపీ జై జై టీడీపీ. మాకి నెక్స్ట్ ఈ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాము. మా బీద బిగ్గందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్నాము. మా చిండికేట్ నగర్కి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మరీ మరీ సంతోషంగా ఉంది. ఈ జనాలు కలిసిన వాళ్ళందరూ బాగా ఐకమత్యంతో పోయి మేము కలిసి వచ్చినాము. అన్నగారు కానీ మమ్మల్ని గుర్తుపెట్టుకొని అందరికీ మేలు చేయాలని కోరుకుంటున్నాను. కుమ్మర శాలివాహన తరఫున అందరికీ నా నమస్కారాలు. నా పేరు సూర్యనారాయణ. నేను మాట్లాడేది ఏమనగా మా సంఘం తరపున మా వృత్తి పట్ల మేము అవగాహనతో మేము మంచి డబ్బు ఖర్చు పెట్టి చేస్తా ఉన్నాం. మా మీద ఎవరు దృష్టి పెట్టలేదు ప్రభుత్వము. అందుకోసమని మా కుమ్మర పని మీద దయచేసి అందరూ దృష్టి పెట్టాలని కోరుచున్నాను. ఆ తర్వాత మా సోదరుడు మాట్లాడతాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగలం పాదయాత్రలో భాగంగా సిండికేట్ నగర్ గ్రామానికి విచ్చేయడం జరుగుతుంది. కాబట్టి జిల్లా కుమ్మర శాలివాన్ తరపున మన నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈరోజు మా జిల్లాలో దాదాపు లక్ష మంది ఉన్న మా కుమ్మరులను ఏ ప్రభుత్వం కూడా అభివృద్ధి వైపు తీసుకుపోలేదు. కాబట్టి ఈరోజు
నారా లోకేష్ గారికి యుగళం పాదయాత్రలో భాగంగా మా కుమ్మర శాలివాన తరపున డిమాండ్ చేయడం ఏమంటే మా కుమ్మరులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలనేది అదే విధంగా కుమ్మరులకు ఆధునిక పనిముట్లు ఇప్పించాలనేది డిమాండ్ అదే విధంగా మన మా కుల ప్రముఖులైనటువంటి మొల్లమామ శాలివాన విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి అదే విధంగా కులవృత్తి కనుమరుగైన సందర్భంలో అనంతరం జిల్లాలో కానీ రాష్ట్రంలో ప్రతి చోట స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అదేవిధంగా మా కుమ్మర కులవృత్తిపై ఆధారపడిన కుమ్మర శాలివాన్లకు వయోపరిమితి లేకుండా పింఛను మంజూరు చేయాలని చెప్పేసి ఈరోజు నారా లోకేష్ గారికి ఒక వినతి పత్రం సమర్పించబోతున్నాం. కాబట్టి మా కుమ్మర్లు కూడా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారని ఆశిస్తున్నాం, గెలిపించుకుంటాం. కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం బీసీలో అత్యంత వెనుకబడమైన మా కుమ్మర శాలివాన్ల అభివృద్ధి కోసం తప్పనిసరిగా సహాయశక్తుల కృషి చేయాలని చెప్పేసి ఈరోజు ఒక వినతి పత్రం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. మన జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు యువనేత శ్రీ నారా లోకేష్ అన్న గారు 400 రోజులు 4000 కిలోమీటర్లు అనే మహా దృఢ సంకల్పంతో ఈరోజు రాయలసీమలో ఇది కుప్పం నుంచి ప్రారంభం చేయడం జరిగింది. అన్నగారు పాదయాత్ర చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అశేష జనం మీరు చూస్తూనే ఉన్నారు. ఈ అన్నగారి పాదయాత్ర ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాల మీదనే ప్రభావం చూపింది. అందుకు ఉదాహరణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలే అని కూడా చెప్తున్నాము. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళని నమ్మని పరిస్థితి ఈరోజు ఏర్పడింది. అంతెందుకు పులివెందల్లోనే వాళ్ళ ఇలాకాలోనే మేము మా భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి గారు కానీ మా తెలుగుదేశం జెండా ఎగరవేశారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ లబ్ధిదారులని ప్రత్యేకంగా ఎంపిక చేసుకొని వాలంటీర్లు వాళ్ళకు మాత్రమే అమలు చేస్తున్నారు. మిగతా కుటుంబాలని వాళ్ళు తెలుగుదేశం సానుభూతి పరులు అయితే చాలు, వాళ్ళకి అన్ని సంక్షేమ పథకాలు కానీ కట్ చేసే పరిస్థితి ఏర్పడింది. 2024లోను మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, వైనాటు పులివెందుల అనే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి తెప్పిస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో నారా లోకేష్ ఆధ్వర్యంలో విజయవంతంగా సక్సెస్ఫుల్గా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.